యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా నేను పేరు పేరున వందనాలు చెల్లిస్తున్నాను ఈ సందేశాన్ని వినక ముందు ఒక ప్రత్యేక కీర్తన ద్వారా దేవుణ్ణి మహిమపరుస్తూ మనం ముందుకు సాగుదాం హల్లెలూయా 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 స్తుతి చేసినే పాడెనా స్తోత్ర గీతం దానియేలును సింహపు బోనులు కాపాడినది నీవే కదా దానియేలును సింహపు బోనులు కాపాడినది నీవే కదా జల ప్రళయములోను వాను గాచిన బలవంతుడవు నీవే గదా జల ప్రళయములోను వాను గాచిన బలవంతుడవు నీవే గదా నీవే గదా నీవే గదా హల్లెలూయా 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 స్తుతి చేసినే పాడనా స్తోత్ర గీతం ప్రేమైన దేవుని బిడ్డలారా పరిశుద్ధ గ్రంథము నుండి యెషయా గ్రంథము 65వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమున నడుచుకొనుచు లోబడనొలని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను చిన్న మాట ప్రార్థన చేసుకుందాం మౌనతడ సర్వశక్తి మొదట స్తుతిపాత్రుడ మీకు వందనాలు స్తోత్రాలనైనా జీవాధిపతి ఇదిగో తండ్రి ఈ వాక్యం చదవబడిన వాక్యాన్ని దీవించండి ప్రభు అలాగే నాయన సందేశాన్ని బిడ్డల హృదయాల్లో నింపండి ధైర్యపరచండి బలపరచండి దీవించండి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబములను సంఘములను పరిచర్యను దీవించి ఆశీర్వదించమని మహిమగంత ప్రభువాలు మీకే చెల్లిస్తూ యేసునామములో వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమేన్ ప్రియమైన దేవుని బిడ్డలారా మనం చదువుకున్న మాటల్లో తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమును నడుచుకొనుచు లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను దేవుడు అంటున్నాడు ఈ మాట లోబడనొల్లని చెడు మార్గములు నడిచేవారికి అలాంటి ప్రజల వైపు దినమంతయు అంటే ఎల్లకాలం నా చేతులు చాపుచున్నానని దేవుడు అంటున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా ఎవరైతే లోకానుసారంగా జీవిస్తూ ఉన్నారో దేవునిలో లేకుండా వారి కొరకు ప్రభువు మాట్లాడుతున్నాడు నా చేతులు చాపుచున్నాను అది దానిలో ప్రేమ ఉంది ఈ లోకంలో లోకానుసారంగా చెడు కార్యాల్లో ఉండి దుర్మార్గం స్థితి దుష్టస్థితి అన్యాయపు స్థితిలో ఉన్నవారిని ప్రతి ఒక్కరు కూడా అసహించుకుంటారు కానీ దేవుడు అంటున్నాడు చేతులు చాపుచున్నాడట వారి జీవితాలని మార్చాలని ఆయన ఉద్దేశం రక్షణలు లేకుండా ప్రభువులు లేకుండా లోకానుసారంగా ఇష్టానుసారంగా జీవిస్తున్నావేమో ప్రభు అంటున్నాడు చేతులు చాపుచున్నాడట ఇంకా నువ్వు తెలుసుకుని దేవుని చేతుల్లోకి నువ్వు రాకపోతే
ప్రియమైన దేవుడా, చాలా నష్టం. ఆయన చేతుల గురించి మాట్లాడుతూ నా చేతులు చాపుచున్నాను. దేవుని యొక్క చేతులు ఆకాశములు భూములను భూమిని నిర్మించాయి, నరుణ్ణి నిర్మించాయి. ఆయన చేతులు ఈ సమస్తాన్ని సృష్టిని ఆయన చేతులతో సృష్టించాడండి, నిర్మించాడు. అంత శక్తి కలిగిన వాడు ప్రభు, ఆయన చేతులు చాపుచున్నాడు. చూడండి, యిర్మీయా గ్రంథము 32:17 అంటాడు, యెహోవా ప్రభువా సైన్యములకు అధిపతి యగు యెహోవా అను పేరు వహించువాడా, సూర్యుడా మహాదేవా, నీ అధిక బలము చేతను చాచిన బాహువు చేతను భూమి ఆకాశములను సృజించితివి, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన బాహువు చేత అంట భూమిని ఆకాశాలని సృజించాడు. అంత మాత్రమే కాదు, ఆది కాండంలో 2:1 మనం చూసినప్పుడు ఆకాశమును భూమియు వాటిలో ఉన్న సమస్తము సమూహమును సంపూర్తి చేయబడెను. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి, తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించును. తాను చేసిన పని ఏమిటట? ఆకాశమును భూమియు వాటిలో ఉన్న సమస్తాన్ని ఆయన చేశాడు. అలాగే 2:7 కూడా, దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. నరుణ్ణి ఆయన స్వహస్తాలతో మట్టిని తీసుకుని చేశాడు. మట్టిని తీసుకుని నరుణ్ణి ఆయన చేతులతో చేశాడండి. కనుక ఈయన సమస్తాన్ని సృష్టించిన దేవుడు ఆయన చేతులతో చేశాడు. ఇప్పుడు చేతులు చాపుచున్నాడు. దినవెల్లా మరి ఆయన ప్రజల వైపు, లోబడని జనం వైపు, చెడు మార్గంలో నడిచేవారి వైపు చేతులు చాపుచూ ఉన్నాడు. ఈ వీళ్ళంతా ఏంటంటే, అపవాది కూడా చేతులు చాపుతున్నాడు, వాడి చేతుల్లోకి వెళ్తున్నాడు. వాడు అనేక దుష్ట కార్యాలు, దుర్మార్గ కార్యాలు, అన్యాయాలు చేయించి దుఃఖంలోను, నష్టంలోను, శాపంలోను, లోపంలోను, పాపంలోనికి ఈడ్చుకుని వెళుతూ వాడు అగ్నికి సిద్ధపరుస్తూ ఉన్నాడు. దేవుని చేతులు ఎందుకు చాపినట్టే ఆయన చేతుల్లో కొని వస్తే రక్షణ దయచేసి నీకు సమాధానం, సంతోషం, ఆశీర్వాదం ఇవ్వాలని ఆయన ఉద్దేశం. అది నీ ఎడల మంచి కార్యాలు చేయాలని. ప్రియమైన దేవుని బిడ్డరా, కీర్తన గ్రంథము 119:73 అంటాడు, నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరచను. కీర్తనకారుడు అంటున్నాడు, నీ చేతులు, దేవుని చేతులట నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరచను అన్నాడు. కనుక ఆయన చేతులలో శక్తి ఉంది. అలాగే యోబు గ్రంథము 12:9 అంటాడు, యెహోవా హస్తము భూమిని సముద్రములను సమస్తమును కలుగజేసానని తెలుసుకుని వాడెవడు? అవన్నీ ఆయనే చేశాడని ఆ జ్ఞానం కూడా అందరికీ తెలియదు. అది కూడా దేవుడిస్తే పొందేటటువంటి జ్ఞానమే. ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా దేవుడే చేశాడని తెలుసుకోవడం కూడా ఒక జ్ఞానం, ఆయన చేతులతో చేశాడని. అలాగే యెషయా గ్రంథంలో కూడా 64:8 అంటాడు, నీవు నాకు కుమ్మరివి, మేమందరము నీ చేతి పని ఉన్నాము. ఆయన పరమ కుమ్మరి. మనం మట్టిగా ఉండగా ఈ మట్టిని తీసుకుని ఆయన కుమ్మరి సారి మీద ఒక రూపాన్ని మనకి ఇచ్చాడండి. ఆయన చేతులతో మనం చేయబడ్డాం. అంత మాత్రమే కాదు, క్రొత్త నిబంధనల గ్రంథంలో ఎఫెసీయులు రాసిన పత్రిక 2:10 చూసినప్పుడు, మరియు వాటి యందు మనము నడుచుకొనవలనే దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయ్యున్నాము అన్నాడు. మనం ఎవరంటే యేసు క్రీస్తు ప్రభు వారు చేసిన పని అయ్యున్నాము. అంటే దేవుని చేతులు ఈ ఆకాశాన్ని, భూమిని, సమస్తాన్ని నిర్మించినాయి ఆయన చేతులు. అలాగే మనల్ని కూడా ఆయన చేతులే నిర్మించినాయి. అయితే ప్రియమైన దేవుడా, ఆ చేతులు చాపుచూ ఉన్నాడు. నిన్ను సృష్టించిన సృష్టికర్త నీ వైపు చేతులు చాపు దినమంతట. అంటే ఆయన సదాకాలం నీ వైపు చేతులు చాపి
నిన్ను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాడు. అలాగే కీర్తన గ్రంథము 140:15 సర్వజీవుల కన్నులు నీ వైపు చూచున్నవి, తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చుదువు. ఆయన చేతులు భూమి ఆకాశాలను సమస్తాన్ని నిర్మించినాయి, సృజించినాయి. రెండో అంశం ఏంటంటే ఆయన చేతులట ఆహారం ఇచ్చుచున్నవి. అందుకంటే సర్వజీవుల కన్నులు నీ వైపు చూస్తున్నాయి. నీ వైపు ఎందుకు చూస్తున్నాయి అంటే తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చుదువు. అందుకొని నీవు నీ గుప్పిలి విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు. ఆయన చేతులు చాపి ఉన్నాడు ఎందుకంటే ఆహారం ఇవ్వడం కోసం. అలాగే ప్రియమైన 104:21 రాసింది, సింహపు పిల్లలు వేట కొరకు గర్జించుచున్నవి, తమ ఆహారమును దేవుని చేతిలో నుండి తీసుకొని చూచున్నవట. సింహపు పిల్లలు వేట కోసం గర్జిస్తే వేట ఆహారాన్నట దేవుని చేతిలో నుండి. ఒక శ్రేష్టమైన మాట అండి. కనుక ప్రతి జీవి ఆయన చేతిలో నుండి పొందటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఆయన చేతులు ఆహారం ఇచ్చును. ప్రియమైన దేవుడరా, కీర్తన గ్రంథం 34:9 అంటాడు, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ కొదువ ఉండదు. సమృద్ధి, ఆయన ఆశ్రయిస్తే సమృద్ధి. ప్రియమైన ఇవన్నీ కూడా దేవుని మాటల్లో. అలాగే కీర్తన గ్రంథం 37:25 అంటాడు, నీతిమంతులు ఆకలిగొనరు. అంటే అర్థం ఏంటి? వారికి ఎప్పుడు సమృద్ధి సిద్ధపరిచి ఉంచుతాడు, అది అర్థం. ఇప్పుడు జోదం ఆడేవాళ్ళు ఉన్నారు, దుర్వ్యాపారం చేసేవాళ్ళు ఉన్నారు, మద్యపానం చేసేవాళ్ళు ఉన్నారు. వారు ఎప్పుడు ఏదో ఒకటి ఎత్తుకలాంటిగా కొరతే, ఎప్పుడు కొరతే వాళ్ళకి, ఏదైనా కొరత, వస్త్రాలు కొరతే, గృహాలు కొరతే, నివాసం కొరతే, ఆహారం కొరతే, ఆరోగ్యం కొరతే, సంతోషం కొరతే వాళ్ళకి. కానీ నీతిమంతులు కట ప్రేమిరుడరా చెప్తున్నాడు, వారు సమృద్ధి కలిగి ఉంటారు. ఎందుకంటే ఆయన వారికి ఇచ్చుచున్నాడు. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. తన ప్రియులు అనగా దేవుని చేతులు చాపినప్పుడు ఆయన చేతుల్లోకి వెళ్ళిన వారు. యోహాను సువార్త 12:12 అంటాడు, తన్ని అందరు అంగీకరించరు అనగా ఆయన అందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు అధికారం ఇచ్చాడు. అధికారం, అధికారం, పవర్. దేవుని పిల్లలు ఆయన బిడ్డలవటానికి అవకాశడు. దేవుడు సంపన్నుడు, సంపన్న బిడ్డలకి సంపన్నుని బిడ్డలకి కొరత ఉంటుందండి. కనుక దేవుని బిడ్డలకి ఎప్పుడు కూడా సమృద్ధిగానే ఉంటుంది. అందుకని నీతిమంతులు అనగా దేవుని యొక్క బిడ్డలు వారు ఎప్పుడు ఆకలి కొనరట. ఎందుకంటే వాళ్ళు ఆయన చేతుల్లో ఉంటారు ఎప్పుడు. అందుకనే కీర్తన గారి దావీదు అంటాడు 23 కీర్తనలో, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఆయన చేతుల్లో నాకు ఆహారం ఉంది, ఆయన చేతుల్లో నాకు సమృద్ధి ఉంది, ఆయన చేతుల్లో నాకు సర్వము ఇవ్వబడతాయి ఆయన చేతుల ద్వారా, కానీ నాకు కొరత లేదంటాడు కీర్తన గారి దావీదు. కనుక ప్రియమైన దేవుని బిడ్డరా, ఆయన దేవుని చేతులు సమస్తాన్ని సృష్టిని నిర్మించినాయి, ఆయన చేతులు ఆహారం ఇచ్చుచున్నాయి. అలాగే ఎజ్రా గ్రంథము 8:21, అప్పుడు దేవుని సన్నిధిని మమ్మును మేము దుఃఖపరచుకుని మాకును మా చిన్నవారికిని మా ఆస్తికిని శుభ ప్రయాణము కలుగునట్లుగా ఆయనను వేడుకొనుటకు అహవా నది దగ్గర ఉపవాసముడని ప్రకటించితిని మేలు కలుగ చేయుటికై ఆయనను ఆశ్రయించు వారందరికీ మా దేవుని హస్తము 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 చేయి తోడుగా ఉండును అన్నాడు. శుభ ప్రయాణం జరగటానికి, మేలు జరగటానికి, అలాగే ప్రియమైన దేవుడర తోడుగా ఉండటానికి ఆయన హస్తము ఉందట. తోడుగా ఉండును ఆయన హస్తము. మరొకటి అంటే ఆయన చేతులు, ఆయన హస్తం మనకు తోడుగా ఉంటాయి, మనల్ని పట్టుకొని ఉంటాయి. దయ తండ్రి దేవ అన్నప్పుడు అవి మనల్ని పట్టుకుంటాయి, పట్టుకును ఆ చేతులు. సోప్రయాణాన్ని కలగజేస్తాయట. మనకెప్పుడు తోడుగా, నేను తోడయ్యుండే దేవుడు అన్నాడు. నిన్ను విడవను ఎడబాయను,
ఎందుకంటే నా చేతుల్లో నిన్ను చెక్కుకొని ఉన్నాను కనుక ఆయన చేతులట మనకు తోడుగా ఉంటాయి మనకి అవి ఎప్పుడు కూడా చిన్న పిల్లల్ని తండ్రిట్లయితే పట్టుకొని ఉంటాడో అవి పట్టుకొని ఉంటాయి చేతులు ఆయన చేతులు కనుక ప్రియమైన దేవుడనా అలాగే కీర్తన గ్రంథము 137 అధ్యాయం 8 వచనం అంటాడు ఆయన హస్తము మనలను పట్టుకొని నడిపించును రాస్తుంది కనుక ఆయన చేతులు మనలను నిర్మించను ఆకాశము భూమిని నిర్మించను ఆయన చేతులు ఆహారం ఇచ్చును ఆయన చేతులు మనల్ని పట్టుకొని నడిపించును తోడుగా ఉండును మత్తయి సువార్త 8వ అధ్యాయము 1 నుంచి 3 వచనాల వరకు ఆయన కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహాలు ఆయన వెంబడించను ఇదిగో కుష్టరోగి వచ్చి ఆయనకు మృక్కి ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవను అని అడిగాడు అందుకు ఆయన చెయ్యి చాపి వాని ముట్టి నాకు ఇష్టమే నీవు శుద్ధుడు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్టరోగము శుద్ధి అయ్యాను ఆయన చేతులు కుష్టరోగిని స్వస్థపరిచాయి దినమెల్లా నా చేతులు చాచుచున్నాను అన్న ప్రభు ఆయన చేతులతో ఎన్ని కార్యాలు చేస్తున్నాడు చూడండి ఏంటన్నాడు నాకు ఇష్టమే అని వానిని ముట్టి అంటే చేతులతో ముట్టాడు నాకు ఇష్టమే చేతులతో ముట్టి ఆయన నువ్వు శుద్ధుడు కమ్మని నోటితో మాట్లాడగా ఆయన మాటల్లో పవర్ శక్తి ఉంది ఆయన చేతుల్లో శక్తి ఉంది ప్రియమైన దేవుడరా నేను స్వస్థపరచు యెహోవానని సెలవిచ్చాడు స్వస్థపరిచే అందుకని ఆయన ప్రియమైన దేవుడరా ఆయన పరమ వైద్యుడు యేసుక్రీస్తు వారు పరమ వైద్యుడు ఆయన అందుకని ఆయన అంటాడు ప్రియమైన దేవుడరా చేతులు ఆయన చాపి అతన్ని ముట్టి నువ్వు శుద్ధుడవగానే అతని కుష్ట రోగము శుద్ధి ఆయను శుద్ధీకరణ శక్తిని ఇచ్చేటటువంటి శక్తి ఆయన చేతుల్లో ఉంది అలాగే కుష్ఠరోగాన్ని పాపానికి సాదృశ్యమైనటువంటి కుష్ఠరోగాన్ని పాపాన్ని పరిహరించేటటువంటి శక్తి ఆయన మాటల్లో ఉంది ఆయన వాక్యంలో ఉంది కనుక అతనితో అన్నాడు నువ్వు శుద్ధుడవు కమ్ము అన్నాడు ప్రియమైన దేవుడా అక్కడే 9వ అధ్యాయం 28వ వచనంలో కూడా మనం చదివితే ఆయన ఇంట ప్రవేశించిన తర్వాత ఆ గ్రుడ్డివారు ఆయన వద్దకు వచ్చి యేసు నేను ఇది చేయగలనని మీరు నమ్ముచ్చురాని వాడిని అడుగగా వారు నమ్ముచున్నాం ప్రభు అని చెప్పారు అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి ఆ గుడ్డివారి యొక్క మీరు నమ్ముచున్నారా అన్నాడు వాడిని ప్రభు దగ్గరికి వచ్చారు అయ్యా కరుణించుమని అంటే వాళ్ళతో అంటాడు నేను ఇది చేయగలనని అంటే మీ గుడ్డితనాన్ని పోగొట్టే పని చేయగలనని నమ్ముచున్నారా అంటే నాలో గుడ్డితనాన్ని మీకు తీసివేసే శక్తి ఉందని నమ్ముచున్నారా అంటే అది అర్థం ఏంటంటే మీరు నమ్మగలిగితే కార్యం జరుగుద్దని వారిలో నమ్మిక కొరకు ప్రశ్నించాడు వాళ్ళు వెంటనే వారు ఏమన్నారు అయ్యా వారు నమ్ముచున్నాం ప్రభువా అని ఆయనతో చెప్పారు నమ్ముచున్నాం ప్రభువా అంటే దేవుడా అని నమ్ముచున్నాము ప్రభువా దేవా అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి మీ నమ్మిక చొప్పున అన్నాడు అది ప్రీమియర్ రోజాగా గమనించండి మీకు కష్ట సాధ్యమైంది చాలా క్లిష్టమైనటువంటిది ఇది కాదు అని మీకు అనిపించింది ఏది దైవ చిత్తానుసారమైంది లోకానుసారమైంది దుర్మార్గానుసారమైంది అది ప్రయత్నం చేస్తే అనే లోకానుసారమైంది కాదు దైవ చిత్తానుసారమైంది అయ్యుండి అది అసాధ్యమని మీకు అనిపించినప్పుడు ప్రభు చెయ్యగలడు అని మీరు నమ్మగలిగితే మీ జీవితాలు ప్రభువు చేస్తాడు ఎవరి మీద ఆధారపడక్కర్ల ఎవరినో వెళ్ళి బెగ్ చేయక్కర్ల మీ విశ్వాసంలోనే ఆయన వైద్యం ఉంచాడండి మీ విశ్వాసమే ఒక ఔషధం ప్రియమైన బిడ్డరా ఆయన చేతులు స్వస్థపరచును దినమెల్లా చేతులు చాపుచున్నాడు ఎందుకంటే ఈ కార్యాలన్నీ చేయాలని కానీ ఆయన చేతుల్లోకి నువ్వు ఇంకా రావట్లేదేమో దినమెల్లా చాచుచున్నాడు నీ లోకస్థితి మానివేసి ప్రభు సన్నిధికి నువ్వు వస్తావని చేతులు చాపుచూ ఉన్నాడు ఆయన చేతిలో ఉన్న శక్తి భూమి ఆకాశాలను సమస్తాన్ని సృష్టించినాయి నిర్మించినాయి మనల్ని నిర్మించినాయి ఆ చేతులు ఆహారం ఇచ్చుతున్నాయి ఆ చేతులు ఆ మేలులు చేస్తూ ఉన్నాయి ఆ చేతులు ప్రియమైనవాడా మనల్ని పట్టుకొని ఉన్నాయి ఆయన చేతిలో స్వస్థత ఇస్తూ ఉన్నాయి ఆయన చేతులు స్వస్థత ఈ లోకంలో ఆత్మీయ కుష్టు అనేటటువంటి పాపం ఆత్మీయ స్థితిని కుష్టు అదొక పాపం ఆత్మీయ గుడ్డితనం అదొక పాపం
ఆత్మీయ చివిటితనం, అది ఒక పాపం. అలాగే మార్కు సువార్త 7:32 కూడా ఒక చెవిటివానికి ప్రభువు చేసిన కార్యం. అప్పుడు వారు చెవుడుగల నత్తివాని ఒకటి ఆయన యొద్దకు తోడుకొని వచ్చి ఒకని ఆయన వద్దకు తోడుకొని వచ్చి వాని మీద చెయ్యి ఉంచుమని ఆయనని వేడుకొనిది. చెవిటివాడు నత్తివాడు సమూహములో నుండి ఆయన వాని ఏకాంతమునకు తోడుకొని పోయి వాని చెవులలో తన వ్రేళ్ళు పెట్టి అంటే తన చేతిని తాకించాడు. తన చేతిని తాకించాడు, వేళ్ళు పెట్టి ఉమ్మి వేసి వాని నాలుక ముట్టి ఆకాశమే కన్నులు నిట్టూర్పు విడిచి యఫతా అని వానితో చెప్పిన ఆ మాటకు తెరవబడిన అర్థం అంతటా వాని చెన్నువు చెవులు తెరవబడిన ప్రియ వేళ్ళు పెట్టిన చేతులతో ముట్టాడు. ఆయన చేతిలో ఆ చెవిటి వానికి వినికిడిచింది. ఆయన చేతులు కుష్టి వ్యాధి వారికి స్వస్థత ఇచ్చింది. ఆయన చేతులు గుడ్డి వారికి చూపునిచ్చింది. ఆయన చేతులు ప్రియమిత్రుడన సంపూర్ణ స్వస్థత మనకి ఇచ్చేవి. కనుక ప్రియమిత్ర ఆయన చేతులు నీ వైపు చాపుచూ ఉన్నాడు. ఇవన్నీ నీకు లేకుండా ఉంటే ప్రభు దగ్గరికి వస్తే పొందుకుంటావుగా? ఇప్పుడు చెప్పిన పైవన్నీ కూడా ఆహారం కానీ అలాగే ఎవరూ తోడులేరనే నిరాశలోంచి విడుదలకు కానీ సంపూర్ణ స్వస్థత శక్తి పొందడానికి కానీ ఆయన చేతుల్లోకి నువ్వు రావచ్చు కదా. చేతులు చాపాడు ఇవన్నీ ఇవ్వటం కోసమే. కనుక ఇంతమందిని ఆయన స్వస్థపరిచాడు. ప్రియమైనవారా, ఆయన చేతులు శిష్యుల యొక్క పాదాలు కడిగినాయి. బాగా గమనించాలి, ఆయన చేతులు శిష్యుల యొక్క పాదాలు కడిగినట్లుగా మనం చూస్తాం. చూడండి యోహాను సువార్త 13:4-5 భోజన పంక్తిలో నుండి లేచి తన పైవస్త్రం అవతల పెట్టి వేసి ఒక తువ్వాలు తీసుకొని నడుమున కట్టుకున్నాడు. అంతటా పళ్ళెములో నీళ్లు పోసి శిష్యుల పాదముల కడుగుటకు తాను కట్టుకొని ఉన్న తువ్వాలతో తుడుచుటను మొదలుపెట్టెను. ఆయన పాదాలు యేసుక్రీస్తు ప్రభువారి చేతులు శిష్యుల పాదాలు కడగటం మొదలుపెట్టినాయి. యేసుక్రీస్తు అనగా దేవుడు. అది ఎందుకు వాక్యం ఉండెను? వాక్యము దేవుని వద్దను, వాక్యమే దేవుడే ఉండెను. వాక్యమైన యేసుక్రీస్తు వారు దేవుడి దగ్గర ఉన్నాడు, తండ్రి దగ్గర ఉన్నాడు. అలాగే ఆయన తండ్రి యొక్క కుమారుడై ఉన్నాడు, ఆయనే దేవుడై ఉన్నాడు. కనుక యేసు ప్రభువారు దేవుడై ఉండి ఆయన చేతులు ఏం చేసినంటే శిష్యులకు పాదాలు కడిగినాయండి, పాదాలు కడిగినాయి. ప్రియమైన దేవుని బిడ్డారా, మరి నీ యేసు ఎవరో తెలియదు అని బొంకినటువంటి పేతురు పాదాలు కడిగాడు ఆయన. మరి వెండి నాణ్యాలకి అమ్మి వేసిన యొక్క యోధా యొక్క పాదాలు కడిగాడండి ఆయన. అంటే ప్రియమైన ఆయన చేతులు అయోగ్యులైనటువంటి వారి పాదాలు కడిగినాయి. ప్రియమైన వారిలో ఒకడు యోగ్యుడిగా చేయబడ్డాడు, ఒక్కొక్కడు అయోగ్యుడిగా నష్టపోయాడు. కనుక ఆయన చేతులు శిష్యుల పాదములు కడిగను అంటే తగ్గింపు చిహ్నం. ఆయన దేవుడై ఉండి ఆయనే తగ్గించుకుంటే ఈ లోకంలో ఉన్న మనుషులం అండి మనకి ఎంతటి స్థితిలో మనం ఉన్నా తగ్గింపు కలిగి ఉంటే హెచ్చించబడతాం దేవుని చేత. కనుక ఆయన పాదాలు కడిగను. చివరికి ప్రియమైన దేవుని బిడ్డారా, ఆయన చేతులులో మేకులు కొట్టబడ్డాయి. ఇన్ని చేసిన ఈ చేతులలో మేకులు కొట్టబడ్డాయి. సిలువలో ఆయన్ని ఈడ్చుకుంటూ వెళ్ళి ఆయన అన్యాయపు తీర్చిపరచబడి గొల్గొతా కొండపై సిలువలో ప్రియమైన మేకుల చేత కొట్టబడి సిలువలో వ్రేలాడదీయబడ్డాడు. ఎర్రటి ఎండల అప్పంలాగా కాల్చబడ్డాడు. ఏవైతే సహాయం చేసిన ఆయన చేతులు, ఆ చేతుల్లో గాయాలు. శిష్యులంతా ఒకసారి ఆ గృహంలో ఉండగా ప్రభువు మరణించిన తర్వాత ఆయన పునరుద్ధానుడైన తర్వాత భయపడుతూ శిష్యులు ఉండగా ఆ గదిలోకి ప్రభు వచ్చాడు. యోహాను సువార్త 20:25-27 వచ్చినప్పుడు ఆయన శిష్యులకి ఏం చేశాడంటే ఆయన చేతులను ఆ ప్రక్కను చూపించాడని రాస్తుంది అక్కడ. ఎందుకంటే ఇదిగో నా చేతుల్లో గాయాలుండే చూడండి, మేకులు కొట్టారు చేతుల్లో, ఇదిగో ప్రక్కలో బలితో పొడిచారు. అప్పుడు తోమా లేడు. మరలా తోమా వచ్చినప్పుడు అందరూ చెప్పి యేసును చూసాడు, లేదు లేదు నేను ఆయన చేతుల్లో మేకులు గుర్తులు చూస్తేనే నేను నమ్ముతాను అన్నాడు. మరలా తోమా కొరకు ప్రభు మరలా వచ్చాడు. వచ్చి తోమా, ఇదిగో నా చేతుల్లో గాయాలున్నాయి,
నీ వేలు పెట్టి చూడు అన్నాడు. మేకలతో కొట్టిన గాయాలు, చేతుల్లో గాయాలు అవి చూసి తోమన్నాడు. ప్రభువా ప్రభువా దేవా అన్నాడు, కేకలేశాడు. కనుక ఆయన చేతులు, ఇన్ని చేసిన చేతులు, సమస్తాన్ని సృష్టించిన ఆయన చేతులు, అలాగే ఆహారాన్ని ఇచ్చినటువంటి చేతులు, ఇస్తున్న చేతులు, అలాగే మనల్ని పట్టుకొని మనల్ని మేళ్ళు చేస్తూ నడిపించే చేతులు, మనల్ని స్వస్థపరిచేటటువంటి చేతులు, ఈ శిష్యుల యొక్క పాదాలు కడిగిన చేతుల్లో మేకులు కొట్టబడ్డాయి, గాయాలు చేయబడ్డాయి ఆ చేతులు. అందుకని ఒక మాట చూడండి, జకరయ్య గ్రంథము 13:6 అంటాడు, నీ చేతులకు గాయములేమని వారు అడుగగా, వాడు ఇవి నన్ను ప్రేమించిన వారి ఇంట నేనుండగా నాకు కలిగిన గాయములని చెప్పును. ప్రేమ దేవుడురా, ఆయన ప్రేమించిన వాడు, ఆయన జనాంగమైన యూదా జనాంగం, యూదులు పరిశీలైన తన జనాంగం, వారితో ఉండగా వారు సిలువేమని సిలువకు అప్పగించి ఆయన చేతులకు గాయాలు చేశారు. ఆయన చేతుల్లో గాయాలు, ఆ గాయాలు వచ్చినటువంటి కారణం రక్తం మనల్ని పాపం నుంచి విడుదలిస్తాయి. కనుక ఆయన చేతుల్లో గాయాలు చేయబడ్డ దాంట్లో కూడా ఒక శ్రేష్టత ఏంటంటే, ఆ చేతుల గాయాల్లో నుంచి రక్తం కారింది, సిలువలో నుంచి పరిశుద్ధ రక్తం కారింది ఆ చేతుల్లో నుంచి. ఆ చేతుల్లో నుంచి మేకలతో గాయాలు చేసినప్పటికీ ఆ గాయాల నుంచి రక్తం ద్వారా కూడా, ఆయన శ్రమకు గురి చేసి కారిన రక్తం ద్వారా కూడా పాప విమోచన భాగ్యాన్ని ఇచ్చాడు. కనుక ఆయన చేతులు మనల్ని నిర్మించినాయి, భూమి ఆకాశ సమస్తాన్ని నిర్మించినాయి. ఆయన చేతులు ఆహారం ఇచ్చుచున్నాయి, ఆయన చేతులు మనల్ని పోషిస్తున్నాయి, ఆయన చేతులు మనకి మేలు చేస్తూ మనల్ని పట్టుకుని నడిపిస్తున్నాయి, ఆయన చేతులు మనకు స్వస్థతలు ఇచ్చినాయి, ఆయన చేతులు సాక్షాత్ శిష్యుల పాదాలు గడినాయి, ఆ చేతులకే గాయాలు చేయబడ్డాయి, ఆ గాయాల నుంచి కారిన రక్తం ద్వారా మనకు ఆశీర్వాదాలు, ఎవరైతే విశ్వసిస్తారో వాళ్ళందరూ కూడా ఆశీర్వదించబడుతున్నారు. కనుక ప్రేమితుడు, ఇప్పుడే ఆయన చేతుల్లోకి రండి. మిమ్మల్ని నా చేతుల్లో చెక్కుకొని ఉన్నాను, నా చేతుల్లో మీకు సమస్త సమృద్ధి ఉందన్నాడు. కనుక లోకాన్ని విడిచి యేసు విశ్వాసం ఉంచి యేసు వద్దకు రండి, ఆయన చేతుల్లోకి రండి. ఆయన చేతుల్లో నీకు భద్రత ఉంది, ఆయన చేతుల నీడ కింద నీకు ఆ కాపుదల దీవెన ఆశీర్వాదాలు ఉన్నాయి. ఇదే అనుకోవలసిన ఇదే రక్షణ దినము. యేసు వద్దకు రండి. దేవుడు మిమ్మలను దీవించునగాక. అందరికీ వందనాలు.